అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు నవంబర్ నుంచి 11వ తారీఖు నవంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వార ఫలము మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అష్టమి తిథి నుంచి త్రయోదశి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వార గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యా రాశిలో, సూర్యుడు బుధుడు కుజుడు మనకి తులారాశిలో, 7వ తారీఖు నాడు బుధుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు, శని కుంభరాశిలో సంచరిస్తున్నారు, రాహు మీనరాశిలో సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పంపిస్తే నేను మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే వాటికి చిన్నగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు నవంబర్ నుంచి 11వ తారీఖు నవంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి చంద్రుడి యొక్క స్థితి చాలా బాగుండడం వల్ల ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు, శుభవార్తలు అందుకుంటారు, ఉల్లాసంగా ఈ వారమంతా గడుపుతారు, రావాల్సిన డబ్బు సకాలు చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ వారం పెద్దగా లభించదు. మీరు మీ మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరతర కొత్త ఇళ్ళు ఇలాంటివన్నిటికి కూడా ఈ వారం బాగా లేదు. చక్కటి పండితుని సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోవటం మంచిది. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి వస్తారు. విదేశీయానాలు వెళ్ళే వాళ్ళకి చాలా మంచిది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం అంతా హ్యాపీగా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సద్భావన మంచిగా ఉండాలి అన్నా, ఇద్దరు బాగా కలిసి ఉండాలన్నా కూడా మీరు ప్రతిరోజు చక్కటి వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రాలు చదువుకోవడం రాశి వాళ్ళకు మంచిది. అదృష్టం చాలా బాగుంది. చక్కటి వాతావరణంలో తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకొని ఈ వారం అంతా గడుపుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, మంచి అవకాశాలు రావటం అంతా కూడా ఈ వారం బాగా కనిపిస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ వారంలో వ్యాపారంలో బాగా నష్టాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు వ్యాపారస్తులందరూ జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఖర్చులు ఈ వారం బాగా అధికంగా ఉండే అవకాశము లేకపోలేదు. మరి ఈ రాశి వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, అప్పులు తీర్చేవాడు, శత్రువులు మిత్రులుగా మార్చడానికి చేయాల్సిన మంత్రం ఏమన్నా ఉంది అంటే చక్కటి గురు మంత్రాన్ని, మీకు నచ్చినటువంటి రాఘవేంద్ర స్వామి మంత్రం ఉంటుంది, బృహస్పతి మంత్రం ఉంటుంది, దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాలు ఉంటాయి, అరుణాచలేశ్వరుని యొక్క మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు మీరు రోజు 16 సార్లు చదువుకోవటం మీరు అప్పుల్లో నుంచి బయటపడడానికి మంచి మార్గం కనిపిస్తుంది.